ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ రంగంలో అమల్లో ఉన్న కీలక చట్టాలేంటి? ఈ రోజున దాదాపుగా ఒక 65 చట్టాలు ఉన్నాయి. తెలంగాణలో ఒక 65 చట్టాలు, ఆంధ్రప్రదేశ్లో ఒక 65 చట్టాలు ఉన్నాయి. భూమిని కలుపుకుంటే కనుక ఒక 200కి వచ్చేస్తాం. తెలంగాణలో 124 భూమి చట్టాలు, 65 వ్యవసాయ చట్టాలు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 140-150 భూమి చట్టాలు ఉన్నాయి, ఒక 60 వ్యవసాయ చట్టాలు. బహుశా ఒక 200కు దగ్గరలో ఉన్నాం. వ్యవసాయానికి సంబంధించి కొన్ని కీలక చట్టాలు మనం చూస్తే, ఒకటి, ముందు భూమి నుంచి మొదలు పెట్టాలి. వ్యవసాయం అనగానే భూమికి సంబంధించి 100కి పైగా ఉన్న చట్టాల్లో అన్నిటికంటే కీలకమైంది 6వ చట్టం, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అంటాం, అంటే పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం. నేను రైతుగా, నాకు భూమి ఉంది అంటే ఆ పుస్తకం ఉంటేనే నాకు ఏమన్నా పోయి లోన్లు తెచ్చుకోవాలన్నా, నాకు రైతుగా రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలన్నా, నా పంట తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకోవాలన్నా పుస్తకం ఉండాలి. ఈ పుస్తకాలు ఇచ్చే చట్టమే 6వ చట్టం. వ్యవసాయ భూమి ఉంది అంటే ఈ పుస్తకం ఉండాలి. పుస్తకం లేకపోతే మీరు సాగు చేసుకున్నా మీకు ఏ బెనిఫిట్లు రావు. ఏ మేలు పొందాలన్నా ఈ పుస్తకం కంపల్సరీ. ఇది ఒక ప్రధానమైన చట్టం. ఇక రెండవది విత్తనాలకు సంబంధించి. విత్తనాలకు సంబంధించి ఒకటి కాదు, 3-4 ప్రధానమైన చట్టాలు ఉన్నాయి. ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ అని ఒక చట్టం, కేంద్ర విత్తనాల చట్టం ఒకటి ఉంది, పత్తి విత్తనాల చట్టం ఒకటి ఉంది. అన్నిటికంటే కీలకం ఏంటంటే, ప్రతి రైతు ప్రతి పంట కాలంలో ఎదుర్కొంటున్న సమస్య విత్తనాలు సరిగా లేకపోవటం వల్ల, విత్తనాల నాణ్యత లోపించటం వల్ల, ఫేక్ విత్తనాలు, పలానా కంపెనీ పేరు పెట్టి వేరే విత్తనాలు అమ్మేయటము, లేదా పంట ఏపుగా పెరుగుతుంది కానీ తీరా పూత కాపు ఉండదు. మరి ఏం చేయాలి? నేను ఇప్పుడు విత్తనాలు కూడా ఏమి తక్కువ ధరకు రావట్లేదు కదా. ఒకప్పుడు నేనే నా పంటలో కొన్ని దాచుకొని మళ్ళీ విత్తనాలు వాడుకునేది. ఆ తర్వాత కాలంలో మా పక్క రైతు నుంచి, మా ఊళ్ళో వేరే రైతు నుంచి కొన్ని విత్తనాలు. ఇప్పుడు ఆ రోజులన్నీ పోయినాయి. విత్తనం వేయాలంటే మార్కెట్కి వెళ్ళి సంచి కొనుక్కోవాలి, డబ్బాన సంచి కొనుక్కోసుకుంటే తప్ప విత్తనాలు వేయలే పరిస్థితి లేదు. మరి ఎంత రేటు ఉన్నాయి? మళ్ళీ వేలల్లో ఉన్నాయి. మరి 1000 రూపాయలు వెచ్చించి విత్తనం వేసి విత్తనం మొలకెత్తకపోతేనో, ఆశించిన దిగుబడి రాకపోతే, అసలు దిగుబడి రాకపోతే ఎక్కడికి పోవాలి? అంత నష్టం జరిగి ఉంటుంది. మీరు విత్తనం కొంటే బిల్లు తీసుకోండి, ఆ ఏ విత్తనాల డబ్బాను సంచో ఉంటుందో అది దాచిపెట్టుకోండి. మీకు వీలైతే ఒక 30 విత్తనాలు ఉంచగలిగితే, కొన్న ఒక కొన్ని గింజలన్న అందులో ఉంచుకోండి. నష్టం జరిగిన వెంటనే కంపెనీకి సమాచారం అన్న ఇవ్వండి, అగ్రికల్చర్ ఆఫీసర్ కన్నా ఇవ్వండి రిపోర్ట్ కోసం. ఆ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా జిల్లా కన్జ్యూమర్ ఫోరంలో మీరు ఒక కంప్లైంట్ పెట్టండి, ఈ నష్టం జరిగిందని. నష్టపరిహారం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. రైతు కూడా కన్జ్యూమర్ అవుతాడు, నష్టపరిహారం ఇవ్వాలి, పొందే హక్కు అధికారం రైతుకు ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి పత్తి విత్తనాల చట్టం ప్రకారం కావచ్చు, ప్లాంట్ వెరైటీస్ రైట్ ప్రకారం కావచ్చు, కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం పొందుతుంది. ఇవి విత్తనాలకు సంబంధించి. ఇక నీళ్ళకు సంబంధించి, నీళ్ళకు సంబంధించి కూడా బోర్డు చట్టాలు ఉన్నాయి. ఒకప్పుడు వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ అని, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ యాక్ట్ అని రకరకాల చట్టాలు ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా అవగాహన లేకున్నా ఇప్పుడు పెద్ద నష్టం జరిగేది లేదు. కానీ ఒక్క చట్టం గురించి తెలవాలి, నీళ్ళ గురించి. వాల్టా చట్టం, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ పేరుతోటి, మన పొలంలో మనం బోరు తవ్వుకోవాలన్నా, బావి తవ్వుకోవాలన్నా, బోరు వేయాలన్నా, బావి తవ్వుకోవాలన్నా తహసీల్దార్ పర్మిషన్ అవసరం. మన పొలంలో చెట్టు కొట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే అది రేపు నేరం అవుతుంది. తవ్విన బావినో బోరును పూడ్చడానికి కూడా అధికారాలు ఉంటాయి. కాబట్టి వాల్టా చట్టం కింద బోరు బావికి పర్మిషన్ తీసుకోవాలనే ఒక విషయం అన్న తెలిసి ఉండాలి. ఇది నీళ్ళకి సంబంధించి. ఇక మనం భూమి అయిపోయింది, విత్తనాలు అయిపోయినాయి, నీళ్ళ గురించి మాట్లాడినాం. ఆ తర్వాత మనం వాడేది ఎరువులు, పురుగు మందులకు సంబంధించి. చాలా డబ్బులు పెట్టి ఎరువు వేస్తాము, పురుగు మందులు పెడితే దానివల్ల పంట నష్టం జరిగి ఉంటుంది, లేదా అసలు ఆ రోగం తగ్గలేదు, పంటకు ఇబ్బంది అయితే మరి ఎక్కడికి పోవాలి? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత రుణాలకు సంబంధించి, కోఆపరేటివ్ సొసైటీలోనో బ్యాంకులో రుణాలు తెచ్చుకుంటాం. అవి మామూలు బ్యాంకింగ్ చట్టాలు ఏమున్నా అవే వర్తిస్తాయి. ఆ తర్వాత మన ఇన్సూరెన్స్ ఉంటుంది, అంటే పంటల బీమాకు సంబంధించి. పంటల బీమాకు సంబంధించి ఇన్సూరెన్స్ చట్టం ఉంటుంది. కానీ పంటల బీమా కనుక అందకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలనేది కొన్ని నియమాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీకి వెళ్ళడానికి కొన్ని విధానాల రూపకల్పన జరిగింది. ఇక చివరిగా మనం తీసుకెళ్లి పంటను మార్కెట్లో అమ్ముకోవాలి. ఆ మార్కెట్లో అమ్మడానికి సంబంధించి కూడా మార్కెటింగ్ యాక్ట్ ఒకటి ఉంది. ఇవి ప్రధానమైన చట్టాలు.